Praise the Lord. Praise the Lord. Everyone, praise the Lord. Praise the Lord. Yes, it's good. Welcome to the Nulu. In the name of everybody, Mahanandam Naku, a word of Chindi, our watching Mark and Chadwal. Mark and Chadwal, ever? Yes. Ravana, I used to take a mic. Swaga, half an hour time at Chadu. నేను 1 hour మీద స్పెండ్ చేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు హాఫ్ అన్ అవర్ ఇచ్చేవాడు ఫాస్ట్ రావాలి. మహానందం అనే ఒక వర్డ్ వచ్చింది, ఆ వచనం మాత్రం చెప్పాలి. అంటే ఆ లైన్ జేమ్స్ యాకోబు 1:2-4. ఇంటికి వెళ్ళి పిల్లలు చదివినప్పుడు దానిలో ఉన్న సారాంశం అర్థమైనట్టుగా దేవా మీరు కృప చూపించమని, ఈరోజు మాట్లాడబడిన విషయంలో మేము తోడుగా ఉండాలని ఈ వాక్యం దేవా వాళ్ళ జీవితాల్లో అప్లై ఇప్పుడే వెళ్ళాలని ఆశిస్తూ చిన్న ప్రార్థన చేసిన సమర్పించుకుంటాను తండ్రి. ఆమేన్. క్వశ్చన్ మైక్ ఉండాలి దగ్గర. ఫైవ్ లెటర్ వర్డ్ రైట్, ఫైవ్ లెటర్ వర్డ్ అంటే ఫైవ్ లెటర్స్ అంటే ఏబిసిడి అనేది లెటర్ రైట్. ఫైవ్ లెటర్ వర్డ్ విచ్ మేక్స్ యూ హ్యాపీ. ఫైవ్ లెటర్ వర్డ్ విచ్ మేక్స్ యూ హ్యాపీ. ఏ వర్డ్ పర్లేదు, రాంగ్ ఆన్సర్ ఏం అందరికి తీసుకెళ్ళయ్యా. ఫైవ్ లెటర్ వర్డ్ విచ్ మేక్స్ యూ హ్యాపీ. ఎగ్జాంపుల్ నాకు థ్యాంక్స్, THANKS రైట్. అలాగా మీకు ఏముంటుందో చెప్పాలి, త్వరగా చెప్పాలి. మీకు జీసస్. ఓకే, నెక్స్ట్ ప్రేయర్. ప్రేయర్ ఎందుకుందమ్మా, సిక్స్ లెటర్స్ చెప్పేటప్పుడు ఎన్ని లెటర్స్ చూడండి, ఒకసారి రాసుకోండి. ఇంకా గ్రేస్. ఓకే, నెక్స్ట్ ప్రేజ్. వాళ్ళ వాళ్ళ వర్డ్స్ గుర్తుంచుకోలేని తర్వాత వాళ్ళని అడుగుతారు మళ్ళీ. జీసస్ చెప్పింది దివ్యశ్రీ ప్రేజ్. ఓకే, నెక్స్ట్ గ్రేస్, ఫేత్. ఓకే, గుర్తుంచుకుంటున్నాను నిన్న, ఎవరు చెప్తున్నారు ఏంటో. నెక్స్ట్ లాస్ట్ అంటే మీకు ఏ ఫైవ్ లెటర్ వర్డ్ మిమ్మల్ని హ్యాపీ చేసేది లేదు రైట్, అవునా. మిగతా వాళ్ళకి ఏ ఫైవ్ లెటర్స్ హ్యాపీ చేసేది లేదు, ఉందా లేదా. ఓకే, అంత సమయం ఇవ్వడానికి లేదు కాబట్టి నేను ఇక్కడితో స్టాప్ చేస్తాను. ఒకరు చెప్పే జీసస్ అంట తనకి హ్యాపీనెస్ ఇస్తుందంట, ఒకరికేమో ప్రేజ్ హ్యాపీనెస్ ఇస్తుందంట, ఒకరికేమో గ్రేస్ హ్యాపీనెస్ ఇస్తుందంట, ఒకరికేమో ఫేత్. ఇవన్నీ కాకుండా నేను ఒక వర్డ్ చెప్తాను, అందరికీ హ్యాపీనెస్ ఇస్తుంది, ఒప్పుకుంటారా రైట్. నేను చిన్న విషయం ముందుకు వెళ్ళి దాని గురించి వివరించాలనుకుంటున్నాను. ప్రీవియస్ యూత్ మీటింగ్లో నేను వచ్చినప్పుడు నేను లాస్ట్లో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ప్రేయర్ అయిపోయింది, లాస్ట్లో కూర్చున్న తర్వాత అందరూ వెళ్ళిపోతున్నారు. నేను చూస్తున్నాను పాశ్చమని కదా, నన్ను ఎవరైనా పలికిస్తారేమో అని. ఎవరైనా పలికించారా, పలకరించారా, ఖచ్చితంగా చెప్పండి. లేదు, ముగ్గురే వచ్చారు.
మిగతా ఎవరి పార్టీ వాళ్ళు వెళ్ళిపోయారు యాజ్ ఇఫ్ దే డోంట్ నో ఎనీథింగ్. ఒక స్టూలు ఒక చైరు లేకపోతే అలా ఉన్నట్టుగా వెళ్ళిపోయారు. యూత్ లీడరు ప్రసన్న గారు బయట ఉన్నారు చక్కగా, అందరూ వాళ్ళు విష్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది కంప్లైంట్ కాదు, మీకు రావడానికి ఒక విషయం చెప్పడానికి మాత్రమే, రైట్? అందరూ తల్లి పలకరించి వెళ్ళిపోతున్నారు. నేను అనుకున్నాను ముందు ఒక మాట ప్రసన్న చెప్తుంటే, బహుశా యూత్ లీడర్ కదా, మా పాస్టర్ మనం పరిచయం చేస్తుంటే వాళ్ళందరూ చక్కగా విషయంతో మాట్లాడి ఉండే వాళ్ళు, నాకు తప్పు చేశాను అనుకున్నాను. చూడండి, ఇది ఎంత కూడా నేను నెగిటివ్గా రావట్లేదు, ఈ వర్డ్ తీసుకోవడానికి కూడా మాత్రం చెప్తున్నాను. సో నో వన్ కేమ్ టు మీ బికాస్ దే డోంట్ నో మీ, నేను ఎవరో తెలియదు. లేకపోతే నన్ను చూసి పలకరించాలని అనిపించిన ముగ్గురు వచ్చారు, ముగ్గురు పలకరించారు, మళ్ళీ వెళ్ళిపోయారు. అంటే అంత యూత్లో నాకు ముగ్గురు మాత్రమే నేను తెలుసు నాతో పలకరించాలని ఆశించారు. దాన్ని బట్టి నేను ఆలోచిస్తున్నాను ఈరోజు, అందరు కూడా నేను వచ్చినప్పుడు పలకరించే విధంగా ఒక వర్డ్ నేను చేయాలని ఆశిస్తున్నాను, రైట్? సరే, మీ ఫామ్ నేను చూసినప్పుడు నాకు ఆ వర్డ్ నా ఫేస్లో వచ్చింది. ఇప్పుడు చదివించినప్పుడు వాక్యం మీరు జాగ్రత్తగా విన్నవాళ్ళు ఆ వర్డ్ వర్డ్ని క్యాచ్ చేస్తారు. మీ ఫామ్ నేను చూసినప్పుడు ఏసుతో క్విజ్ అని చదివాను నేను. పాంప్లెట్ చదవండి ఒకసారి, మీ పాంప్లెట్ 13th ఉన్న పాంప్లెట్ ఏముంది అక్కడ? నాకు తెలుగు రాదులేండి, బహుశా నేను తప్పు చదువుకుంటాను, కానీ నాకు స్మైల్ వచ్చిన విషయం చెప్తున్నాను. ఇది కూడా నెగిటివ్ కాదు, సుమా ఎవరు కూడా నెగిటివ్ తీసుకోకూడదు. నాకు తెలుగు రాదు కాబట్టి ఆ పాంప్లెట్ చదివినప్పుడు ఏసుతో క్విజ్ అని ఏసుతో డాట్ డాట్ క్విజ్ వచ్చింది కిందకి. అది ఏసుతో క్విజ్ అనుకున్నాను, బహుశా దాని మీనింగ్ వేరే ఉండొచ్చేమో, దాని వివరణ నాకు అక్కర్లేదు. అంటే నాకు అది చూసిన వెంటనే నా ఫేస్ మీద ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది, రైట్? ఇప్పుడు మీలో కూడా అది ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఏసుతో క్విజ్ అన్నప్పుడు అందరి ఫేస్ ఏమొచ్చిందండి? Yes, class. That is what I wanted you all to have. A smile on your face. Right? మన క్రిస్టియన్స్ కి ఎప్పుడు కూడా మనం కలిసినప్పుడు ఏం చేయమన్నారు? స్మైల్ కాదు, ఇంకో విషయం ఒకళ్ళొకళ్ళు చెప్తుంటారు కదా, ఏం చెప్తారు మీరు? విషెస్ చెప్తుంటారు, కానీ విషెస్ మీద మీకు స్మైల్ వస్తుందా? చాలా బాధ ప్రైజ్ లాడ్ చెప్పుకుంటారు, విషెస్ చెప్పుకుంటారు, మాట్లాడుకుంటారు, బట్ ఇట్ షుడ్ కమ్ విత్ ఎ స్మైల్. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వెన్ యూ సీ ఎ పర్సన్, వాళ్ళతో చూసిన వెంటనే స్మైల్ షుడ్ కమ్ ఫ్రమ్ యువర్ హార్ట్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అండ్ దట్ ఇట్ కమ్స్ ఇఫ్ యూ ఫీల్ దట్ షీ ఈజ్ లవింగ్ యూ. కాబట్టి ప్రీవియస్ వీక్లో నాకు అనిపించింది అని ఎవరు ప్రయత్నించట్లేదని అనుకున్నాను. ఎందుకు? ఎవరు నా దగ్గర రాలేదు, నేను ఎవరో తెలియదు. సో లెట్ మీ ఇంట్రడ్యూస్, నేను ఎవరిని అదలేండి, నా పేరు ఉంది కదా, రెవరెండ్ డాక్టర్ జిఎన్ఎఫ్ సెన్. ఎందుకు తెలుసు నా పేరు చెప్పండి? నేను అడుగుతాను, చేయొద్దే కాదు నా పేరు చెప్పాలి. చెప్పరా నా పేరేంటి? చేయొద్దే కదా, గట్టిగా చెప్పాలి. సో చేయొద్దని ఎందుకని నా పేరు తెలిసి చూస్తాను. ఎత్తండి పేర్లు, చేతులెత్తండి. పాస్టర్ మా నా పేరు కాదు, రైట్? నా పేరేంటి? కాదు, ఎవరు తెలిసి చేతులెత్తండి. ఇద్దరు కదా, నా ఫేస్లో స్మైల్ వస్తుందా? స్మైల్ వస్తుందా? రాదు. కాబట్టి లెట్ అస్ ఇంట్రడ్యూస్ అవర్ సెల్ఫ్. నేను ఫస్ట్ నేనే అప్లై చేస్తాను. ఐఎమ్ రెవరెండ్ డాక్టర్ జిఎన్ బియాట్రిస్. ఇక్కడ పాస్టర్గా నియమించిన వాళ్ళ వైఫ్ని కాబట్టి పాస్టర్ నేను, అందరికి పాస్టర్గా తెలుసు. సో లెట్స్ హ్యావ్ ఎ స్మైల్ ఎవ్రీవన్. సే ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. Yes, praise God, you children. Say loudly, I feel happy. Good. Don't be serious. ఎందుకంటే ఈరోజు ఒక విషయం నేర్పించాలి అనుకుంటున్నాను. నేను ఎప్పుడు చూసినా కూడా యూత్కి ఆ జీవితంలో అది అప్లై అవ్వాలి. ఏంటది? గట్టిగా స్మైల్. Yes. సో మన టాపిక్ వెళ్ళిపోతాం, ఇంకా ఫాస్ట్కి వెళ్ళిపోతాను. చూడండి, ఐ షుడ్ సే దట్ స్మైల్ అనేది జీవితంలో ఎంత ముఖ్యమో, ఎంత అవసరమో, ఎంత లాభకరమో, అసలు స్మైల్ ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, అంటే అది సంతోషంగా ఉన్నప్పుడే వస్తుందా,
దుఃఖలో రాదా, ఏడుపులో రాదా, వసతి రాదా అని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. స్మైల్ అనేది హౌ ఇట్ కమ్స్ అవుట్. ఎందుకంటే నాకోసం స్మైల్ రాలేదు కదా, మీ అందరికీ ఈరోజు స్మైల్ చేయించాలని ఆశపడుతున్నాను. కానీ దేవుడు మనకి మన మొహాల్లో ఆ చిరునవ్వు ఎప్పుడెప్పుడు ఇస్తున్నాడు, ఆ బిబ్లికల్గా నేను కొన్ని విషయాలు చెప్పి అలాగా మీరు అన్ని విషయాల్లో అన్ని సమయాల్లో ఏం చేయాలి, గట్టిగా స్మైల్ చేయాలని నేను ఆశిస్తున్నాను. రైట్, ఓకే, ఫస్ట్ ద ఫస్ట్ పాయింట్ ఐ మేక్ ఓన్లీ 5 పాయింట్స్. రైట్, లెట్ అస్ ఆల్వేస్ మీట్ ఈచ్ అదర్. ఈరోజు మనం కోఆర్డినేట్ చేసుకుందాం, అంటే మనం ఒక నిబంధన చేసుకుందాం. నేను పాస్టర్మ, మీరు యూత్ పిల్లలు. ఏం నిబంధన? మనం ఎప్పుడైనా కలిసినప్పుడు వెనబా వి మీట్ ఈచ్ అదర్ వి షుడ్ స్మైల్. స్మైల్ అంటే ఒక పాస్టర్ గారు అడిగారు కదా, అట్ట కాదు. ఐ వాంట్ ఎ స్మైల్ ఫ్రమ్ యువర్ సే హార్ట్ అండ్ ఎ వెరీ బిగ్ విష్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వాట్ ఇస్ దట్? ప్రైజ్ ది లార్డ్. కమ్ ఆన్, షల్ వి డు దట్? ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఐ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. నా పళ్ళు కనిపిస్తున్నాయా? రైట్, ప్రైజ్ ది లార్డ్. First thing is, let us wish each other or smile whenever we see. మనం ఎప్పుడు కలిసినా కూడా ఇంకా వెళ్ళదా అప్లికేషన్ అదే చెప్తున్నాను. వాక్యం చెప్పే చేరిపోయేది కాదు. దట్ ఈస్ నాట్ ది థింగ్ ఐ వాంట్. ఐ వాంట్ అప్లికేషన్. మనకి అది జీవితంలో జరగాలి. కష్టమైన పని కాదు ఇది. కష్టమైన పనేనా? ఇంకా ఈ రోజు నుంచి నన్ను ఎప్పుడు చూసినా కూడా ఎప్పుడు అవుతారు, కష్టం ఉన్నా కూడా నవ్వేస్తారు ఫస్ట్. అన్నా కదా, నేను అనుకున్నాను కదా, చూడండి చక్కగా నవ్వుతారు. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. రైట్, సో లెట్ ఇస్ ఆల్వేస్ మీట్ ఈచ్ అదర్ విత్ అ స్మైల్. అండ్ ఫర్ ద స్మైల్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ లవ్. స్మైల్ ఏంటంటే ఎవరైనా చూసి నవ్వినప్పుడు ఏం కనపరుస్తున్నారు? ప్రేమ. కోపం ఉన్నాడు నేను నవ్వుతారా? చాలా కోపం నాకు మహేష్ అంటే ఆయన చూసిన నేను నవ్వుతారా? ఏం మహేష్ కోపం వచ్చేస్తా ఉన్నాను. కాబట్టి స్మైల్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ లవ్. నా కోసం నీకు నీకు ప్రేమ ఉంటే దట్ ఈస్ ద బిగినింగ్ పాయింట్ విచ్ బ్రింగ్స్ అవుట్ స్మైల్. ఆ ఫామ్ ఏ ఫామ్లో వస్తుంది? స్మైల్ ఫామ్. అవునా కదా? రైట్, లెట్ ఇస్ ఆల్ లెట్ యు ఆల్ స్టార్ట్ లవింగ్ మీ. ఇట్స్ ఎ బిగినింగ్ అంతేనా? సో లవ్ ఇన్ యువర్ హార్ట్ ఈజ్ ఎ బిగినింగ్ అండ్ లెట్ యు ఆల్ స్మైల్ ఎట్ మీ. అంటే స్మైల్ రావడానికి కారణము మనసులో ప్రేమ. ఆ ప్రేమ వ్యక్తం చేయడానికి స్మైల్ వస్తుంది అండ్ ఇట్స్ ఎ బిగినింగ్. అంటే అది మొదటి స్టెప్. ఎవరైనా దారిలో పెట్టిన మనం స్మైల్ చేస్తాం, ఎవరైనా లేనిపోయిన మనం స్మైల్ చేస్తాం కదా, అవునా? కొంచెం తెలిసింటే మనం స్మైల్ చేస్తాం. అది చిన్న లవ్ వాళ్ళ కోసం ఉంది. పెద్ద లవ్ కోసం మాట్లాడుతున్నాం. చిన్న లవ్ చాలు నాకు. ఎంత లవ్? బిగినింగ్లో ఉన్న లవ్ చాలు. అంటే ఒక సీడ్ వేస్తే అప్పుడప్పుడే ఎలాగని రెండు ఆకులు వస్తాయి కదా, అంతేనా? అంత లవ్ చాలు నాకు. ప్రేజ్ ది లవ్. కాబట్టి ఇట్స్ ఎ బిగినింగ్. అంటే స్మైల్ ఇస్ ఎ బిగినింగ్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. సో మీరు నాకు ఆ లవ్ ఇస్తారని నమ్ముతున్నాను. నేను మాత్రం చాలా పెద్ద లవ్ ఇస్తాను, ఎందుకంటే నా పళ్ళు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాయి. అండ్ దట్ ఈస్ మై ప్రామిస్ ఆల్సో. నా ప్రామిస్ కూడా అదే. ఐ ఆల్వేస్, ఇప్పుడే మీరే కాదు ఎవరు చూసినా నేను అవుతాను. అందుకే నన్ను పిచ్చి అంటారు చాలా మంది. అది పిలుచు వచ్చింది నాకు పాస్టర్ పిచ్చిది ఎప్పుడు నవ్వుతా ఉంటుందని. అయినా పర్లేదు, దేవుడి నామలో నేను నవ్వుతూ ఉంటాను. సో దేవుడికి మహిమ. రైట్, దాని కోసం కొన్ని వర్సెస్ చెప్పాలని ఆశపడుతున్నాను. ఇది నా మాట కాదు, స్మైల్ చేయాలని దేవుడి కోరిక కూడా. ఏమంటుంది బైబిల్ చూడండి, ప్రోవర్బ్స్ 15:30. ఎవరు తీయదు, నేనే చదువుతాను ఎందుకంటే టైం లేదు కాబట్టి. 15:30 ఏముందంటే, వెన్ యు ఆర్ హ్యాపీ యు ఆర్ స్మైలింగ్. అండ్ దట్ మన నవ్వినప్పుడు ఏమవుతుందంటే, వన్ సెకండ్, 15:13 ప్రోవర్బ్స్ సామెతలు 17:13 చదువుతున్నాను. వెన్ పీపుల్ ఆర్ హ్యాపీ దే స్మైల్. వెన్ పీపుల్ ఆర్ హ్యాపీ దే స్మైల్. యు ఆర్ హ్యాపీ? ఆర్ యు హ్యాపీ? ఎస్. దెన్ యు నీడ్ టు స్మైల్. మీరు స్మైల్ చేయాలి. అది బైబిల్ వాక్యం చెప్తుంది. బట్ వెన్ దే ఆర్ సాడ్ దే లుక్ డిప్రెస్డ్. మనం స్టార్ట్ గురించి మాట్లాడలేదు కాబట్టి అది పక్కన పెట్టేసేయండి. వెన్ యు ఆర్ హ్యాపీ యు నీడ్ టు బి స్మైల్. కాబట్టి 15:30 ఏముందంటే, హ్యాపీగా ఉన్న వాళ్ళు
వాళ్ళ హార్ట్స్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండి వాళ్ళను మొహంలో ఎప్పుడైతే స్మైల్ వస్తుందో ఏమవుతుందంట, నేను నవ్వినంటే శిల్ప నన్ను చూడు, నేను నవ్వినప్పుడు ఏం చేస్తుంది శిల్ప మళ్ళీ నవ్వుతుంది రైట్. నా హార్ట్ హ్యాపీగా ఉన్నప్పుడు నేను నవ్వుని డెవలప్ చేసి మీ దగ్గర స్మైల్ ఇచ్చినప్పుడు వెంటనే మీరు ఎలా ఉన్నా కూడా వెంటనే నా రియాక్షన్ ఏమొస్తుంది స్మైల్. మనం ఏం చేస్తున్నాం, మనం నవ్వటమే కాదు కానీ ఎదుటి వాళ్ళు కూడా నవ్వటానికి స్మైల్ చేయడానికి పాల్గొనే ఉన్నాం. ఇట్ ఇస్ నాట్ గ్రేట్, గ్రేట్ కాదా రైట్. అలాగే ప్రోవర్బ్స్ 15:30లో ఏముందంటే చియర్ఫుల్ హార్ట్, అదే 15:30 ఏముందంటే స్మైలింగ్ ఫేసెస్ మేక్ యూ హ్యాపీ. ఎవరైనా స్మైల్ చేస్తున్నారనుకోండి వాళ్ళ ఫేసెస్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే యువర్ ఫీల్ వెరీ హ్యాపీ. మీరు ఎంత డిప్రెషన్లో ఉన్నా మీ మమ్మీ 2 డబ్బులు కొట్టేసి ఏడ్చుకుని వచ్చినా, దివ్యశ్రీ వాళ్ళ డాడీ 2 తల్లులు అన్నా, నేను వచ్చిన నాలుగు వచ్చిన తర్వాత ఫాస్ట్ గారు నవ్విందనుకోండి ఏమవుతుంది స్మైల్ వచ్చేస్తుంది రైట్. సో వాట్ ఇస్ ఇట్ ఇట్స్ ఏ స్మైలింగ్ ఫేసెస్ మేక్ యూ హ్యాపీ అండ్ ఇట్ గివ్స్ గుడ్ న్యూస్ టు మేక్ ఫీల్ బెటర్. అంటే స్మైలింగ్ ఫేసెస్ ఎవరైతే ఎప్పుడు నవ్వుతూ ఉంటారో ఎదుటి వాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంచడానికి కాదు. ఇంకోటి 17 ప్రావర్బ్స్ 22వ వచనము బీయింగ్ చియర్ఫుల్ కీప్ యూ హెల్దీ. అంటే చియర్ఫుల్ అంటే హ్యాపీగా ఉన్నప్పుడు, తెలుగులో చియర్ఫుల్ ఏంటో నాకు తెలియదు కానీ చాలా హ్యాపీగా ఉన్నప్పుడు ఏమవుతుందంట ఇట్ కీప్స్ యూ హెల్దీ, మీకు మంచి ఆరోగ్యం. నవ్వటం వల్ల మీకేమి అనారోగ్యం లేదు. ఏంటంటే నవ్వటం వల్ల అలాగే అందుకే లాఫ్టర్ క్లాసెస్ ఉంటాయి తెలుసా మీకు, లాఫ్టర్ క్లాస్ వెళ్ళిపోయి ఒక 10 నిమిషాలు నవ్వుకొని వస్తారు, గంట సేపు నవ్వు వచ్చేస్తారు, నవ్వు రాదు నవ్వులు వచ్చేస్తారు, దానివల్ల ఎక్సైట్ అయిపోయి వాళ్ళు ఫ్రీ అయిపోతారు అన్ని టెన్షన్స్ తెలుసా మీకు, లాఫింగ్ క్లబ్ ఉందని తెలుసా. సో వాట్ ఇస్ గాడ్ సేస్ బైబిల్ ముందు చెప్పింది ఏంటంటే 17:20లో బీయింగ్ చియర్ఫుల్ కీప్స్ యూ హెల్దీ. ఎప్పుడు కూడా నువ్వు స్మైల్గా ఉంటే నువ్వు ఆరోగ్యకరంగా ఉంటావు, ఇంకోటి కూడా ఆరోగ్యకరంగా ఉంచుతాం. ఈ ఫేస్ అలా పెట్టుకుని అనారోగ్యంగా ఉండి చూపించుకుంటాం, ఆరోగ్యకరంగా వాళ్ళ కోసం కూడా ఉంచుతారు రైట్. ఇంకొక 126 మనం చదివించాం, 126:23లో ఏముందంటే ఏ థ్యాంక్ఫుల్ హార్ట్. అంటే నేను ఈ కనెక్ట్ చేసి చెప్తాను, ఒక థ్యాంక్ఫుల్ అంటే ఒక ఫీల్, ఒక హార్ట్ గాడ్ లేకపోతే మీతో పెద్ద మా ఇద్దరు రిలేషన్ యాభై శిల్పకి నేను థ్యాంక్ఫుల్గా ఉన్నాననుకో, ఏమైతే నా హార్ట్ తన కోసం చదవండి ఒకసారి అది తన కోసం నవ్వటానికి 126:23 చదవండి, తెలుగులో వర్డ్ కావాలి నాకు. 126:23 నేను చదువుతాను, హౌ వి లవ్ హౌ వి సాన్ ఫర్ జాయ్ దట్ ద అదర్ నేషన్స్ సేడ్ అబౌట్ అస్ ద లార్డ్ డిడ్ గ్రేట్ థింగ్స్ ఫర్ అస్. అంటే మనకున్న కష్టాల్లో మనం దేవుడు మనకి అది దాటించినప్పుడు మనకి సంతోషం వచ్చినప్పుడు మనం నవ్వినప్పుడు ఇవి చూసి మనం ఎందుకు నవ్వుతాం, దేవుడు చేసిన మేలు కోసం థ్యాంక్ఫుల్ ఫీల్ అయ్యి మనం నవ్వుతాం. దావీదుకైతే అక్కడ ఆ కష్టాలు, కానీ మన జీవితాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం ఉంది. ఇంటికి వెళ్ళాలంటే తనే కష్టం, ఎక్కడ నేను హిందువు దేవుడు నమ్మాలి బాబు అని అంతేనా. అలాగే తనకి ఇంకొక కష్టం, అది ఎవరి కష్టాల్లో వాళ్ళు నవ్వు వస్తుంది. ఆ నవ్వు ఏమవుతుందంటే జాయ్ఫుల్గా ఇంకోటికి కాదుగా అవుతున్నాం మనం. అంటే విఆర్ గివింగ్ విట్నెస్, మన స్మైల్ వాళ్ళకి విట్నెస్ ఇస్తుంది, మన వరకు తనకి ఇంత ప్రాబ్లం ఉంది, ఈరోజు దేవుడు తన మొహం మీద నవ్వు తీసుకొచ్చాడు. దావీదు అట్లా అదే చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, ఈస్ గాడ్ లాఫ్ ఆన్ మై ఫేస్, నాకు నవ్వు తెచ్చిన దేవుడికి సూత్రాలు వందనాలు. ఈ 4 పాయింట్స్ ఏంటంటే, గ్లాడ్ ఉన్న హ్యాప్స్ ఏం చేస్తుందంటే మేక్స్ యూ హ్యాపీ. ఎవరైతే హార్ట్స్ గ్లాడ్గా ఉన్నాయో, అంటే ఎవరైతే హార్ట్స్ క్లీన్గా క్లెన్స్గా దేవుళ్ళు సంతోషంగా ఉన్నారో వాళ్ళు సంతోషంగా ఉండి ఇంకోళ్ళు సంతోషపడతారు. ఆ సంతోషమైన మొహము ఇంకొక హార్ట్ని జాయ్ఫుల్గా తీసుకొస్తారు. ఆ జాయ్ఫుల్ హార్ట్ డిప్రెషన్లో ఉన్న వాళ్ళని బయటకు తీసుకొస్తుంది, అలాగే డిప్రెషన్ తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతారు. 4 వర్డ్స్ 4 వర్సెస్ కనెక్ట్ చేశాను నేను, అని చెప్తాను 4 వర్సెస్, 15:30, 15:30, 17:22, and 126:23లో నేను చెప్పింది ఏంటంటే 15:30లో గ్లాడ్ హ్యాప్స్ మేక్ యూ హ్యాపీ, 15:30లో చియర్ఫుల్ లుక్ మేక్స్ యూ జాయ్ఫుల్ హార్ట్,
joyful heart takes over you from the depression. Fourth dhano, depression is by question with thanks in the feeling of inaukar. కాబట్టి ఈ స్మైల్ అనేది ఎలా ఉంటుందంటే మీరు సంతోషంగా ఉండి ఆ స్మైల్ బయటకు వచ్చినప్పుడు ఎదులోన సంతోషం పెట్టి ఎవరైనా దానిలో సాడ్ గా ఉంటే వాళ్ళ కూడా సంతోషం పెట్టి నిన్ను కూడా వాళ్ళకి థ్యాంక్ఫుల్ చేసేందుకు మీ స్మైల్ వదులుతుంది. అంటే ఒక స్మైల్ మీ నోట్ మీ ఫేస్ లో వచ్చింది బట్టి దాన్ని బట్టి ఎదుటి స్మైల్ హ్యాపీగా వస్తుంది. ప్లస్ వాళ్ళు కానీ అన్హ్యాపీగా ఉంటే వాళ్ళని డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొస్తుంది. ప్లస్ వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ లో ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ పక్కన పెట్టి నవ్వడానికి కారణాలు మీరు అవుతున్నారు. ప్రైస్ ది లార్డ్. నవ్వు ఎంత పనిచేస్తుంది చూసారా. నెక్స్ట్ ఇంకా సెకండ్ పాయింట్ పద్దాం. స్మైల్ ఇన్, అందుకే ఒక ఒక సేయింగ్ ఉంది స్మైల్ ఇన్ ద మిర్రర్ అని. అందుకే ఈరోజు చూడాలి మీ స్మైల్ ఎలా ఉంది, ఇంకోళ్ళకి నవ్వించే వాళ్ళగా ఉందా, మీరు మీరు నవ్వుకొని హ్యాపీగా ఉన్నారా, లేకపోతే ఎవరైనా డిప్రెషన్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ నవ్వినప్పుడు స్మైల్ చేసినప్పుడు వాళ్ళు కూడా మీతో హ్యాపీగా నవ్వుతున్నారా, అంటే మీ స్మైల్ ఎలా ఉందో. ఇంటికి వెళ్ళి వెంటనే ఫస్ట్ స్మైల్ ఇన్ ద మిర్రర్ అండ్ లెట్ మీ నో బై సండే విచ్ స్మైల్ యూ హ్యావ్. దట్ ఈస్ 15:30, 15:30, 17:22 లేకపోతే 1:26, 2:30. నాకు అందరి దగ్గర రిజల్ట్స్ కావాలి. మీ డైరెక్టర్కి ఇవ్వాలి పేరు రాసి. నేను చూస్తాను మీ పేరు మీ స్మైల్స్ ఎవరితో రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు మీరే నవ్వుకుంటున్నారా, ఇంకోళ్ళకు సంతోషపడుతున్నారా. కాబట్టి కొంచెం ముందుకు వెళ్తాం. దెన్ యూ నో ద డిఫరెన్స్. మీరు ఎప్పుడైతే మీరు చూస్తారో మీ నవ్వు ఎలా ఉంది, ఇంకోళ్ళు నవ్వించాలని తెలుసుకుంటే యూ ఫీల్ హ్యాపీనెస్ అండ్ స్మైలింగ్ అండ్ ఐఎమ్ మేకింగ్ ఎవ్రీవన్ స్మైల్ సో ఐఎమ్ గ్రేట్. అరే ఈ రోజు నేను ఒక ఆవిడ దగ్గర నవ్వాను, ఆవిడ చాలా కష్టాల్లో ఉన్నారు కానీ నేను ఆవిడ మాట్లాడి నవ్వినప్పుడు ఆవిడ మళ్ళీ నవ్వాను. సో మై స్మైల్ మేడ్ అ పీపుల్ వర్ ఇన్ సాడ్ స్మైల్. ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వాళ్ళు సంతోషకరమైన స్మైల్ ఇచ్చిందని మెరుగు చూసి నవ్వుకున్నప్పుడు యూ విల్ బి హ్యాపీ. వాట్ స్మైల్ యూ హ్యావ్ ఆన్ యువర్ ఫేస్, ఏ రకమైన స్మైల్ నీలో దాగి ఉందో మీరు ఖచ్చితంగా వెళ్ళి మిర్రర్లో చూసుకొని మీ రిజల్ట్ మీరు రాసుకోండి. మీ వరకు యూ విల్ ఫీల్ హ్యాపీ. ప్రాక్టికల్, లెట్ ఇస్ బి ప్రాక్టికల్. చేస్తారా లేదా, చేస్తారా గట్టి చెప్పాలి. ఎస్, థ్యాంక్ యూ. అండ్ దెన్ ఇంకా విషయాలు చెప్తాను. ఏంటి పాస్టర్ గారు ఎప్పుడు స్మైల్ స్మైల్ అంటారు, మాకు ఎన్ని కష్టాలు ఉన్నాయి మాకు మీకు తెలుసా. ఏంటి వాకింగ్ చెప్తారు చాలా గ్రేట్లే, ఆవిడతో ఎప్పుడైనా స్మైల్ చేస్తారా అనుకోవచ్చు. అందుకే దేవుడు మాట్లాడతారు లైట్ అప్, జస్ట్ ఎంజాయ్ లైఫ్. అంటే నీ దగ్గర ఉన్న బాధని లైట్నింగ్ చేసుకొని నీకు ఇచ్చిన వర్క్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతే స్మైల్ కొన్ని మొహాలు స్మైల్ వస్తుంది. ఎగ్జాంపుల్ చాలా మందికి ఇంట్లో ఉన్న మదర్ హౌస్ వైఫ్కి ఇంట్లో బాధ్యత చేసుకోవడానికి ఎక్కువ వస్తాయి, లేకపోతే వాళ్ళ పనులు చదువుకోవడానికి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ పనులు మార్నింగ్ పిల్లలు పంపించాలి, వాళ్ళ హస్బెండ్ పంపించాలి, వాళ్ళు వంట చేయాలి, వాళ్ళు లోపలికి వెళ్ళాలి, వాళ్ళు రావాలి, ఎన్ని వాళ్ళ లైఫ్లో ఉంటాయి రైట్. అలా ఉండే దాన్ని దాన్ని బట్టి నాకు కొద్ది పిల్లలు చేయాలి, మా డైరెక్టర్ ఉంది అదే మెసేజ్ ఉన్నారు, కొద్ది పిల్లలు పంపిస్తుంది, మళ్ళీ హస్బెండ్ పంపిస్తారు, మళ్ళీ కూరగాయలు వస్తాయి, మళ్ళీ అన్ని మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది, చోగానే తీసుకుంటారు. సో షీ ఫీల్స్ దట్ ఎన్ని నేను చేస్తాను చేయలేదు అనుకున్నాను అనుకోండి మీకు అలౌడ్, బట్ షీ ఎంజాయ్స్ డూయింగ్ ఇట్. లైక్ 31 ఏం చెప్పాలి నాకు, 31 ఏంటి ప్రసన్న, 31 సామెతలు, సామెత 32 వర్చువల్స్ ఉమెన్ ఉంది. తన ఫ్యామిలీ గురించి తన అన్ని కూడా చేస్తుంది, పిల్లల గురించి తన ఫ్యామిలీ గురించి చేసుకుని షీఈస్ అ వర్చువల్స్ ఉమెన్ అని చెప్తున్నారు. రాసుకున్న వాళ్ళు గొప్పగా రాసుకుంటుంది, టైం ఫాస్ట్గా అవుతుంది. కాబట్టి ఈ వర్చువల్స్ ఉమెన్ అంటే ఎవరైతే ఎంజాయ్ చేసి తనకి కష్టాలు ఉన్నాయి కానీ తన ఫ్యామిలీ మీద ఉన్న ప్రేమ వల్ల తనన్నీ కూడా జ్వరం ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ శిల్ప జ్వరం ఉంది ఇక్కడ మన ఇద్దరు పిల్లలు పంపించాలి, జ్వరాలు పడుకోరు పడుకుంటారండి, పడుకోరు లేచి వాళ్ళ పిల్లల కోసము వాళ్ళ ఇంటి కోసం అన్ని పనులను తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అండ్ షీ ఎంజాయ్ డూయింగ్ దట్. పడుకోరు నేను బయట చేసేయంటే తనకి దాని సుఖం లేదు, ఎందుకంటే బయట ఏం చేస్తాడో తెలియదు, ఏం చేయగలదో తెలియదు. సో షీ ఫీల్స్ హ్యాపీ డూయింగ్ బై హర్సెల్ఫ్. అంటే నేను ఇంట్లో విషయాలు చెప్తున్నా, మీ పేరెంట్స్ కూడా అలాంటి అలాగే ఉన్నారు. వాళ్ళు చేయడానికి ముందుకు వస్తారు, మీ మమ్మీ డాడీ మీ మమ్మీ మదర్స్ కూడా వాళ్ళు వచ్చి ముందు చేయాలి మీకోసం అని ఆశపడతారు కానీ మీరు చేయాలని ఆశపడి వాళ్ళకి ఎంత కష్టం ఉన్నా కూడా అవునా కదా. రోజంతా ఎవరైతే మదర్ కాదో ఇంటికి వెళ్ళి మీ మదర్ గురించి మీరు ఆలోచించండి, గుర్తు నుంచి ఎండ్ వరకు కూడా తన ఒక్కొక్క వాళ్ళ కోసం ఎంత
work she does, enno kashtalu thanu untayi, aina she is loving to do that. That is what? That she enjoys doing it. Ante thanu santoshanga thanu pannu chestundi. కాబట్టి మీ పనులు బోల్డ్ ఉంటాయి కానీ సంతోషంగా ఉపయోగ సామర్థ్యంలో ఉన్న స్త్రీ లాగా, లేకపోతే స్త్రీ కాకపోతే మగపిల్లలు కూడా ఉపయోగంలో ఉన్న వాళ్ళలాగా ఎలాగైతే అన్ని పనులు తన సొంతగా అనుకుని ఎంజాయ్గా చేసుకుంటూ పోయి చేస్తుందో అలాగా మీరు కూడా చేయాలని దేవుడు ఆశపడతారు. దేవుడి కోసం చేసిన వర్క్ కూడా మీరు ఎంజాయ్ చేస్తూ చేయాలి, ఆనందపడుతూ చేయాలి. ఏంట్రా బాబు ఇది యూత్ మీటింగ్కి రావాలి, ఏంట్రా బాబు థర్టీన్త్ రమ్మన్నారు, ఏంట్రా బాబు అనుకుంటే అని కష్టంగా అనిపిస్తుంది. వీ హ్యావ్ టు ఎంజాయ్ ద వర్క్. వాట్ ఎవర్ మనం
లాస్ట్ క్రియేట్ చేస్తాను నేను. కానీ మా డాడీ మా మమ్మీ చనిపోయినప్పుడు, ముగ్గురు చనిపోయినప్పుడు నేను ఒక్క డ్రాప్ కూడా వెళ్ళిపోయాను లేదు. దానికి భార్య పాస్టర్ గారే. ఎలా పాస్టర్ గారు ఆయన వచ్చి నన్ను ఓదార్చేది అనుకుంటారా? కాదు కాదు కాదు, మా నిజమే కాదు. అలాంటి ఓదార్పు భార్య ఏముందో, ఇంకా రెండు జుట్లు పడతాయి ఇసుక పెడుస్తామని అది. కాకపోతే ఏంటంటే ఆ దేవుని సేవలో ఉన్నాను కాబట్టి ఆ చావు అనేది నాకు ఎఫెక్ట్ లేకుండా దేవుడు నాకు అంత శక్తి ఇచ్చారంటే అది. నేను ఒక్కరోజు కూడా మా డాడీ కోసం, మా మమ్మీ కోసం, మా తమ్ముడు కోసం వెళ్ళలేదు. ముగ్గురు ఒక్క నెలలోనే చనిపోయారు కానీ నేను ఏడలేదు. ఎందుకు? నన్ను స్ట్రాంగ్ చేశాను. అందుకే అప్పటి నుంచి ఫాస్ట్ గారు ఎప్పుడైతే ఫాస్ట్ ఉద్యోగంలో వచ్చినప్పటి నుంచి చావులకు వెళ్తే వెళ్ళాలంటే ఒక గార్డెన్కి వెళ్ళంటే వెళ్తాం, చెల్లెలు పార్క్ వెళ్ళినట్టు వెళ్ళిపోయి పని చేసుకో అంటే అది ఏమీ కాదు. నా నేను నన్ను అంత స్ట్రాంగ్గా చేశాను, అంత స్ట్రాంగ్గా చేశాను. కాబట్టి కష్టాలు నా ముగ్గురు చనిపోవడం ఈజీ కాదు. మా డాడీ రోడ్ మీద అది చెప్పడానికి టైం లేదు కాబట్టి ఫాస్ట్గా చెప్తాను. మా డాడీ రోడ్ మీద హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు రోడ్ మీదే. మా మమ్మీ అది తెలుసు, మా మమ్మీ చనిపోయింది. మా తమ్ముడు డిసెంబర్ ఒక ఐదు తేడాలో మా తమ్ముడికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు ముగ్గురు. కానీ నేను అంత పెద్ద నేను అందరిని సంపాదించుకుని వచ్చిన సంఘస్తుల్ని వచ్చిన చుట్టాలని అందరూ కూడా నేను ఎట్లా తీసుకొచ్చాను? నా తెలివి, నా బలము, నా శక్తి కాదు, దేవుని కలిసి ఉన్నాను కాబట్టి నేను స్ట్రాంగ్ అయ్యాను. దానికి కావాల్సిన వర్సెస్ కూడా కొన్ని ఇస్తాను. నా క్లాసెస్ కూడా ఇంట్లో చదివే టైం లేదు. వెన్ ట్రబుల్స్ కమ్స్ టు యూ, యూ హ్యావ్ టు ప్రే టు గాడ్, దేవుని ప్రార్థించాలి. అది ఎక్కడెక్కడ ఉందంటే సామ్స్ 119, కీర్తనలు 119, 135. అంటే కీర్తనలు 119, వచనం 135. స్మైల్ ఆన్ మీ టీచ్ మీ అని అంటే దేవా నా మీద నీ స్మైల్ ని పంపించు, నాకు నేర్పించు నువ్వు ఎలా స్మైల్ చేయాలో అని అక్కడ రాసింది. అలాగే 31 సాంగ్స్ అంటే 31 కీర్తన 16 వచనంలో మేక్ యువర్ ఫేస్ షైన్ ఆన్ మీ, నీ ముఖ కాంతిని నా మీద ఉంచండి, దాన్ని బట్టి నేను ఈ ఈ కష్టాలు నేను దాటగలను. ఆయన ముఖం ఎలా ఉంటుంది? ఎప్పుడు సంతోషంగా ప్రసన్నంగా ఉంటుంది, అలాగే నా నా ఫేస్ చేయమని అడగాలి. అలాగే కీర్తనలు 4:6లో లెట్ యువర్ ఫేస్ స్మైల్ ఆన్ మీ, నీ ఫేస్ లో ఉన్న స్మైల్ నా మీద వచ్చినప్పుడు నేను కూడా మీలాగా స్మైల్ చేసినట్టుగా నాకు అనుగ్రహించడని ప్రార్థన చేయాలి. ఈ మూడు ప్రార్థనలు మనం స్ట్రాంగ్ అయిన తర్వాత దేవుల్లో ప్రార్థన చేసినప్పుడు ఇలాగే నన్ను నవ్వటానికి కార్యక్రమం చేయిద్దేవా అని అనేటప్పుడు దేవుడు ఖచ్చితంగా చేస్తున్నాడు. అప్పుడు వస్తుంది రియల్ స్మైల్. ఇప్పుడు వాస్తవం దాన్ని ప్రకటించినప్పుడు ప్రేజ్ అనేది అది ఆ స్మైల్ కాదు. నాకు ఇష్టమైన స్మైల్ ఏంటంటే ఈ లాస్ట్ స్మైల్. ఏంటది? ద మోస్ట్ బ్యూటిఫుల్ స్మైల్ ఈస్ ద వన్ విచ్ స్ట్రగల్స్ త్రూ ది టియర్స్. కళ్ళు నీళ్ళు వస్తుంటే దుఃఖంలో, దుఃఖం పడుతూ ఉన్నప్పుడు కళ్ళు నీళ్ళు వచ్చినప్పుడు దాని నుంచి ఒక స్మైల్ వస్తుంది ఫేస్లో. అది దట్ ఈస్ ద బ్యూటిఫుల్ స్మైల్. మీరు కష్టాలు ఉన్నప్పుడు మీ చాలా దుఃఖం ఉంది, మీకు మీరు ఫెయిల్ అయిపోయారు, కానీ రాంగ్ రిజల్ట్ అయిపోయి మీరు పాస్ అయ్యారని తెలిసారు, ఫెయిల్ అయిపోయిన బాగా ఎడుస్తున్నారు, ఉద్యోగం రాని బాగా ఎడుస్తున్నారు, ఏదో దుఃఖం వచ్చి బాగా ఎడుస్తున్నారు, వెంటనే ఒక నీకు న్యూస్ వచ్చింది అది మీరు కాదంట, ఆ క్యాన్సర్ నీకు కాదంట, లేకపోతే చనిపోయే మీ వాళ్ళు కాదంట, అప్పుడు ఎలా వస్తుంది ఫుల్లు ఈడుంటే కళ్ళలో, అప్పుడు ఎలా ఎలాంటి స్మైల్ స్మైల్ వస్తుంది? డబ్బాలా ఎరువలా అర్థం కాదు. అంత కష్టాలు కూడా దేవుడు అలాంటి స్మైల్ తెచ్చే దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి ప్రైజ్ ది లార్డ్. అలాంటి దేవుడికి దేవుడికి వందనాలు చెబుతాం, రైట్? అది దాని వర్సెస్ కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. మాథ్యూ మత్తయి 5:12 వెన్ హి సేస్ రిజాయిస్ అండ్ బీ గ్లాడ్, ఎప్పుడు కూడా ఆనందించండి ఎందుకంటే దేవుడు మీకోసం మంచి బహుమతి పెట్టున్నాడంట. ఇంటిగా చదువుకోవాలి మీరు, రైట్? అలాగే రోమన్స్ 5:3-4 అక్కడ ఏం రాసిందంటే రిజాయిస్, దేవుళ్ళు ఆనందించండి. టు డెవలప్ ఎండ్యూరెన్స్ అంటే మీలో ఉన్న ఎండ్యూరెన్స్ అంటే ఓపికని, మన ఇంగ్లీష్లో ఎండ్యూరెన్స్ తెలుగులో ఏమంటారు, ఓపిక బహుశా మీలో ఓపికని, ఆ దుఃఖం నుంచి దాటికొని రావాల్సిన పేషెన్స్ అది నీకు కలుగజేస్తుంది. కాబట్టి
ఇప్పుడు నేను ఎవరైనా చనిపోతే ఏం చెప్తాను? నా సాక్షి చెప్తాను. ఒక్కు చనిపోయేది ఏం పర్లేదమ్మా, ఇందుకు నేను అక్కడి నుంచి క్రాస్ అయ్యి వచ్చాను కాబట్టి ఇంకొక అలా చెప్తాను. కాబట్టి పర్సిస్టెన్స్ పవర్ అందరికి, కాబట్టి అలాంటి పవర్ మీద మీకు రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే రిజాయిస్ అవ్వండి, మీరు ఆనందించండి. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మీరు దాటడానికే, పెట్టాలని దాటడానికే, కష్టాలు దాటడానికే మీకు ఇలాంటి శ్రమలు ఇచ్చారు కాబట్టి మీరు సంతోషంగా ఉన్నారు. అలాగే రోమన్స్ 12:12 ఏంటంటే జాయ్ఫుల్ ఇన్ హోప్. మీరు హోప్ ఎలా ఉండాలంటే నాకు సంతోషం వస్తుందని మీరు జాయ్ఫుల్ గా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. రైట్? కొన్ని మంది ఎగ్జాంపుల్స్ చెప్తారు. యోగు, రైట్? ఎంత దుఃఖపడ్డాడో అంత డబుల్ ఆనందపడ్డాడు. దావీదు అంగులారకు దేనిక మారిందంట? నాచేక మారింది. అలాగే హబాకులో కూడా 3 అధ్యాయాలు ఉన్నాయి. ముందు నుంచి పంపే చేసుకుంటూ వచ్చి లాస్ట్ ఏం చెప్తారంటే, నాకు ఏమున్నా పర్లేదు, నీ ముందు నేను సంతోషిస్తాను అంటారు. అలాగే చాలా మంది దేవుడు భక్తులు ఎలా ఉన్నారంటే, కొన్ని విషయాల్లో దావీదు కూడా కొన్ని విషయాల్లో అన్ని విషయాల్లో ఎక్కడికి వెళ్ళినా చూస్తున్నాను, ఎక్కడికెళ్ళా ఇలా ఉంది అని ఆయన మీద ఆనుకున్నప్పుడు ఈ సంతోషం మనకు వస్తుంది. కాబట్టి మనం ఎలా ఉండాలి దేవుడు ఆశిస్తున్నాడంటే, ఇప్పుడు ఒకసారి చెప్తాను మళ్ళీ, వి హావ్ టు విష్. మన దేవుడు పిల్లలైనప్పుడు ఇలాంటి మనం కలిసినప్పుడల్లా ఈ చెదర్ వి హావ్ టు స్మైల్ ఆన్ ఈ చెదర్ లవ్. మనం స్మైల్ చేసినప్పుడు మన మధ్యలో ఉన్న లవ్ ఘనపరుచుకుంటాం. మన మధ్యలో ఉన్న లవ్ అంటే వ్యక్తిగత లవ్ కాదు, దేవుని ప్రేమ. నాకు శిల్పకు ఉన్న మధ్యలో ప్రేమ ఏంటి? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ, దేవుడు మన మధ్యలో ఉన్నారు కాబట్టి దేవుని ప్రేమ మనలో ఉంది కాబట్టి మనం ఒకరిని చూసినప్పుడు ఆ ప్రేమ బట్టి మనం ఏం చేయాలి? ఎటు చెప్పాలి? గట్టిగా గట్టిగా అని విత్ స్మైల్, విత్ స్మైల్, స్మైల్ తో చెప్పాలి. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే, ఎంత కష్టాలు ఉన్నా కూడా లైఫ్ ఎంజాయ్ చేసుకుంటా వర్క్ చేసినప్పుడు మీకు అది కష్టంగా అనిపించదు. కాబట్టి దేవుడి ఇచ్చిన ఏ పని కూడా, ఇప్పుడు స్పెషల్లీ యూత్ రిట్రీట్ వస్తుంది కాబట్టి బోల్డ్ పనులు మీకు ఇవ్వచ్చు. స్పెషల్లీ వాళ్ళు రోడ్ మీద వెళ్ళే వాళ్ళు పాపం కష్టాలు పోకుండా అన్ని కూడా తనకి తోడుగా ఉండాలి. వాళ్ళు కూడా కష్టంగా అనిపించుకోకుండా మీరు పనిచేసరికి సంతోషంగా మీరు పనులు చేయాలి. అలాగే స్మైల్ ప్రెసెంట్ మీ దగ్గర హ్యాపీ ఆల్ చేసి స్మైల్ చేస్తుంది. మళ్ళీ ఓ ఎప్పుడు వీళ్ళు హ్యాపీగా ఉంటారనుకోవడం లేదు. స్మైల్ ఇస్ ఓన్లీ ఎ లవ్ షోయింగ్. అంటే కష్టాల్లో కూడా దేవుడు నవ్వుతట్టుగా చేశారని మీరు సాక్షిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అలాగే మిమ్మల్ని స్ట్రాంగ్ చేయడానికి దేవుడు కష్టాలు ఇస్తున్నారు కాబట్టి దేవుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఆ నవ్వు మీకు దేవుడు రుచిస్తాడు. అలాగా ఏడుపులో నవ్వు ఎప్పుడైతే స్మైల్ వస్తుందో దట్ ఈస్ అ బ్యూటిఫుల్ స్మైల్ యూ షుడ్ హ్యావ్. లాస్ట్ స్మైల్ ఏంటి? ఇట్ కమ్స్ త్రూ టియర్స్. కళ్ళ నుంచి ఒక స్మైల్ వస్తుంది చూసారా, మబ్బుల్లో నుంచి ఒక వెలుగు వచ్చినట్టుగా, అవునా కదా? ఆ స్మైల్ చాలా గొప్ప స్మైల్. కాబట్టి దట్ ఈస్ ఆల్ స్మైల్, రైట్? ఈ రోజు నుంచి మీ జీవిత లైఫ్లో అప్లికేషన్గా స్మైల్ చేయాలని నేను ఆశపడుతున్నాను. ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. సో లెట్ ఇస్ వన్స్ మోర్ స్మైల్ ఆన్ మీ, ఐ విల్ స్మైల్ ఆన్ యూ. కమ్ ఆన్ సే ప్రైజ్ లార్డ్ ఫాస్ట్, ప్రైజ్ లార్డ్ యంగ్ చిల్డ్రన్, ప్రైజ్ లార్డ్ యంగ్ చిల్డ్రన్. అండ్ వాట్ ఇస్ మై నేమ్? ఓకే, సే ఆఫ్టర్ మీ, GMO ఇస్ నా హబే బియర్ క్రిస్. చెప్పండి, నా పేరేంటి? థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. మరి మన విషయాలు ఏంటి అంటే,
యూత్ రిట్రీట్ మనకు స్టార్ట్ అవబోతుంది కదా, దట్టింది దాని కోసం మీరందరూ ప్రతి డైలీ మీ ప్రార్థనల్లో 1 మినిట్ యూత్ రిట్రీట్ కొరకు సీరియస్ గా ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి. ఆ తర్వాత యూత్ రిట్రీట్ కు వాలంటీర్స్ మాకు కావాలి. చాలా మంది కొంతమంది ఆల్రెడీ పిల్లలు మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు, ఇంకా మేము చేస్తాం అన్నటువంటి వాళ్ళని సమర్థించండి. ఆ తర్వాత మనం రేపు ఒకవేళ మీకు ఎవరికైనా సాటర్డే రావాలి అన్న ఉందా కాలేజ్కి, లేదు లేకపోయినట్లయితే మనం మండే నుండి మనం ప్రాక్టీసెస్ అన్ని స్టార్ట్ చేసుకుంటాము. మేము మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాము, మీరు మాకు కొంచెం కాంటాక్ట్లో ఉండండి. ఆ తర్వాత మరి ప్రతి ఒక్కళ్ళు ప్రార్థించండి, ప్రార్థన మనకి ముఖ్యం, దేవుడిని అడగడమే మనకు ముఖ్యం. కాబట్టి మనందరం ప్రార్థిస్తాము. టైం అయిపోయింది ఇప్పటికీ, మనం చివరి ప్రార్థన మన భాష గారు చేస్తారు, భాష గారి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కార్యక్రమం ముగించుకుంటాము. ఆ వ్యాన్లు వెళ్ళాల్సిన పిల్లలు బయట వెయిట్ చేయండి. మీ అందరికీ వందనాలు. ప్రేమిస్తున్న పర్వతము తల్లి మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ అపారమైన కృపను బట్టి, ప్రేమను బట్టి వందనాలు. ఈ సమయంలో అయినా పిల్లలందరూ కూడా ఎంతో దూర ప్రాంతాల నుండి వారు వచ్చారు, తల్లిదండ్రులతో వచ్చిన వారు ఉన్నారు, యూత్లైనా అనేక మంది ఇప్పుడు పుట్టినారు, దాని బట్టి వందనాలు. వాళ్ళ ఆధ్యాత్మికంగా డెవలప్ అవుతున్నందుకు వందనాలు. వారి యొక్క భవిష్యత్తు ఎగ్జామ్స్ కానీ యూత్ ఇంటి జ్ఞాపకం తీసుకున్నారు, అదే అందరూ కూడా సాధించి అద్భుతంగా జరగడం సహాయం చేయమని వేడుకుంటున్నాం. మా ప్రభు ఈ సమయంలో మరి మీ వాక్యం తండ్రి అందరి హృదయాల్లో పరించి వాక్యం చేయమని వేడుకుంటూ మరి వెళ్తున్న వారి కావాలి. యూత్ డైరెక్టర్ అనిల్ బాబు ఆయన సిద్ధమైన తల్లి దీవించి ఆశీర్వదించమని, నా తల్లి మా సంఘ కార్యక్రమాలలో సంఘ పెద్దలందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ స్వర్దీవినామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమే. పరలోక మందమ తండ్రి, ఈ రాజ్యం మాకు వచ్చి కాక, ఈ చిత్త పర్వతం నెరవేర్చలేదు, భూమి నెరవేర్చలేక మా కాస్తాన్ని క్షీణించే ప్రసాదాన్ని క్షీణించి నిర్వహించు ఏ రాజ్యం పాలన నిరంతరం ఎదురుమంటాయి. ఆమె మన పర్వతాన్ని దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప పశుద్ధాత్మదేవి సహవాసం కాపాడు సదాకాలంతో ప్రార్థించి ప్రార్థన. అందరి వంద ప్రార్థిస్తాం.